జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఇక్కడ మనం అమెరికాలో పిట్స్బర్గ్ దగ్గర మెకానిక్ బర్గ్ రావడం జరిగింది. ఇక్కడ ఒక యజమాని గారు ఒక స్థలాన్ని సెలెక్ట్ చేసుకొని ప్లాన్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ చేశారు. చాలా సందర్భాల్లో నేను చెప్తూ ఉంటాను, నాలుగు స్టేజెస్లో వాస్తుని సంప్రదిస్తారు. గ్రౌండ్ లెవెల్లో భూమి మీద ఉన్నప్పుడు ప్లాన్ ఎస్టాబ్లిష్ చేశాక పిల్లర్లు వేసేసిన తర్వాత కొంతమంది గోడలు కూడా కట్టిన తర్వాత సంప్రదిస్తుంటారు. ఇదేంటంటే ఇది సెకండ్ స్టేజ్, అంటే ల్యాండ్ సెలెక్ట్ చేశారు, ప్లాన్ కూడా సెలెక్ట్ చేశారు. ఇక్కడ చూసారు కదా మొత్తం అంత స్థలము, మొత్తం ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి. లేఅవుట్ ఆల్రెడీ కొన్ని బిల్డింగ్స్ ఎస్టాబ్లిష్ అయినాయి. ఇది నెక్స్ట్ కట్టేటువంటి ప్రాజెక్ట్స్ అనమాట వాళ్ళు రియల్టర్స్. దీనిలో వీళ్ళు ల్యాండ్ ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ ఉండేటువంటి వ్యవస్థ ప్రకారంగా ఇంటర్నెట్ బాక్సు, ఎలక్ట్రికల్ బాక్స్, గ్యాస్ కనెక్షన్ మూడు, అంటే ఇంటర్నెట్ బాక్సు, ఎలక్ట్రిసిటీ బాక్సు, గ్యాస్ కనెక్షన్ బాక్సు ఇక్కడ కూడా. సో ఇవన్నీ కూడా నువ్వు ముందే తీసుకొచ్చేస్తారు యుఎస్లో, అర్థమవుతుంది. ముందే రెడీ చేసి పెట్టేస్తారు. మనం వచ్చి వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళకి ముందు ఎలక్ట్రికల్ అనేది వాళ్ళకి యూటిలైజేషన్ జరుగుతుంది. అయితే ఇది వచ్చే ప్లేస్మెంట్ ప్రకారంగా గృహ నిర్మాణాలు ఎక్కడ ఉండాలి ఏందనేది ఆలోచిస్తుంటాము. కొంతమందికి ఇది ఈశాన్యాల్లో పడుతుంది, కొంతమందికి నైరుతిలో పడుతుంది. ఆ రోడ్డు ఫేసింగ్ ప్రకారంగా దాన్ని వాళ్ళు ఎలివేట్ చేస్తారు. అంటే ఇది వచ్చేసరికి పబ్లిక్ వర్క్ అనమాట, అంటే గవర్నమెంట్ సెక్టార్ నుంచి కాలనీ నుంచి తీసుకుండేవి. సో వీళ్ళకి వచ్చేటువంటి ఇల్లు తూర్పు ఫేసింగ్ ఉంది. తూర్పు ఫేసింగ్లో వెనక భాగంలో ఇల్లు ఉంటుంది. ఈ సెటప్ మొత్తం కూడా మనకు ఆగ్నేయ భాగం తీసుకుంటాం అనమాట. అంటే వీళ్ళు ఆల్రెడీ డ్రాయింగ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఈ డ్రాయింగ్స్ నేను కొన్ని మార్పులు చెప్పడం జరిగింది. వీళ్ళ ప్లాన్లు నేను కొన్ని మార్పులు గరాజ్ దగ్గర కావచ్చు, అట్లాగనే లోపల ఉండేటువంటి ఎగ్జిట్ డోర్ ఒకటి, దీనికి కూడాను ఎగ్జిట్ డోర్, సౌత్ వెస్ట్ ఎగ్జిట్ డోర్ ఉంటే దాన్ని తీసేసేయమన్నాము. అది అసలు యూటిలైజేషన్ వద్దు, బేస్మెంట్ నుంచి ఎగ్జిట్ పెడుతుంటారు, అది వద్దని చెప్పాను. ఇంకా కొన్ని మార్పులు ఈ డ్రాయింగ్ ప్రకారంగా చేసాం. అయితే లక్కీగా ఏంటంటే ఇక్కడ మనం లేఅవుట్ కనుక గమనిస్తే, జాగ్రత్తగా మొత్తం లేఅవుట్ కనుక మనం గమనిస్తే, ఈ రోడ్డు మొత్తం సర్కిల్ తిరిగి కొన్ని బిల్డింగులు ఒక్కొక్క బిల్డింగు ఒక్కొక్క డైరెక్షన్లో ఒక్కొక్క డిగ్రీలో ఉంది. ఒక్కొక్క బిల్డింగు ఒక్కొక్క డైరెక్షన్లో ఒక్కొక్క డిగ్రీలో ఉంటుంది. కాబట్టి ఈ బిల్డింగ్స్ అన్నీ కూడాను డిగ్రీస్ ప్రమాణంగా అని కాదు, అక్కడ ఉండేటువంటి రోడ్ల ప్రకారంగా వాళ్ళు మలుచుకున్నారు అనమాట. రోడ్ల ప్రకారంగా లేఅవుట్ చేశారు బిల్డర్స్, రియల్టర్స్. నేను అందుకనే చాలాసార్లు చెప్తున్నాను, అమెరికాలో కనుక స్థల నిర్ధారణ చేసి గృహ నిర్మాణాలు చేపట్టే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ముఖ్యంగా డిగ్రీస్ అనేది పాటించాలి. ఇప్పుడు చూడండి, ఈ స్థలం నేను నుంచున్న స్థలము 90 డిగ్రీస్ వచ్చింది. ఇప్పుడు టేప్ పెట్టి నేను కొలిచాను, దాన్ని పక్కకి వెళ్తే అక్కడ కర్వ్ ఎప్పుడైతే వస్తుందో, రోడ్డు కర్వ్ ఎప్పుడైతే వచ్చిందో, అదంతా కూడా ఆగ్నేయం చూస్తూ ఉంటుంది. అందరికీ సెట్ అవ్వదు అది, ఆగ్నేయం అనేది అందరికీ సెట్ కాదు. అట్లాగనే అవతలకు వెళ్తే అది టోటల్గా ఆగ్నేయం నుంచి దక్షిణానికి వెళ్ళింది. కొంచెం ఆమూలకు వెళ్తే అవన్నీ నైరుతి చూస్తూ ఉంటాయి. అంటే మనకి ఏ డిగ్రీ కావాలంటే ఆ డిగ్రీ ఫెసిలిటీలో మనకి ఇక్కడ అమెరికాలో గృహాలు దొరుకుతున్నాయి. మనకి ఇండియాలో అట్లా దొరకదు, ఓన్లీ తూర్పు ఫేసింగ్ పడమర ఫేసింగ్, తూర్పు ఫేసింగ్ పడమర ఫేసింగ్. ఒక వరుస తూర్పు తీసుకున్నారంటే ఉంటే అన్ని ఆగ్నేయం డోర్లే ఉంటుంటాయి. ఇక్కడ అట్లా ఉండదు, ఏ డిగ్రీ కావాలంటే ఆ డిగ్రీ చూసారా అర్ధచంద్రాకారంగా ఉంటుంది. మనం కనుక ఒక వీడియో పెట్టాం, మనం కల్డీశాక్ అని ఒక వీడియో పెట్టాను. 5 ఇళ్ళు ఉంటే 5 ఇళ్ళు 5 రకాల డిగ్రీల్లో ఉంటున్నాయి అనమాట. అట్లా ఉంటాయి. కాబట్టి మనం తీసుకునేటప్పుడే జాగ్రత్త పడాలి. ఎందుకని నేను చెప్తున్నంటే పదే పదే మనం ఏదో తక్కువ పెట్టి వెచ్చించట్లా, 10 లక్షలు 3 లక్షలు కూడా కాదు. దగ్గర ఇప్పుడు నేను 10 సంవత్సరాల నుంచి అమెరికా కాల్స్ అటెంప్ట్ చేస్తున్నాను, అప్పుడు 300-500 మధ్యలో ఉండేవి. ఇప్పుడు మినిమం స్టార్టింగే 800 అవుతుంది, అంతే కదండి శ్రీనివాస్ గారు, మినిమం 800 అయింది. ఇంకా హై రేంజ్ వెళ్తే మొన్న నేను అక్కడెక్కడ దల్లాస్లో ఒకటి చూశాను, ఫ్రిస్కో దగ్గర 1800 అంటది, ఫ్రిస్కో దగ్గర 1800. సో మనం అంత కాస్ట్ పెట్టి అన్ని కోట్లు పెట్టి మనం ఇక్కడ వెచ్చించినప్పుడు మళ్ళీ దాన్ని బేస్ చేసుకొని భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలు చేయాలి, వాళ్ళ వచ్చేటువంటి ధనంలో 50-60% హౌస్ లోన్కి వెళ్తాయి, మళ్ళీ స్కూల్ ఫీజులు కాలేజీ ఫీజులు ఉంటాయి, ఇవన్నీ కూడా బడ్డెన్స్ ఉంటుంటాయి. అవన్నీ మనం జాగ్రత్తగా మలుచుకోవాల్సి వస్తుంది గృహాల్లోకి వచ్చాక. కాబట్టి ఇన్ని కోట్లు పెట్టి వెచ్చించి మనం ఈ స్థలాలు గృహాలు పర్చేజ్ చేసి నివసించడానికి యోగ్యతగా చేయాలంటే మనం ఈ బేస్ పాయింట్, ఈ ప్లాన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి సైన్ చేసే ముందే మనం వాస్తు ప్రకారంగా మనం సంప్రదించుకొని సరైన వాళ్ళని డిగ్రీస్ ప్రకారంగా సంప్రదించుకొని చక్కగా మార్పులు చెప్పి ఆ మార్పుల ప్రకారంగా వాళ్ళకి చెప్తే రియల్టర్స్ దానికి మ్యాక్సిమం యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎక్కడో ఒక 15-20% మంది ఒప్పుకోవట్లేదు, ఇంటర్నల్ చేంజెస్ మ్యాక్సిమం ఒప్పుకుంటున్నారు. చక్కగా చేసి అప్పుడు సైన్ చేస్తే మనకు చాలా మటుకు 90% మనకు రీచ్ అవుతాము. ఇటీవల కూడా నేను షార్లెట్లో అమెరికా వచ్చిన తర్వాత ఒకళ్ళు మన యూట్యూబ్ ద్వారా వాళ్ళు సంప్రదించి ఫోన్ చేశారు, వాళ్ళతో మాట్లాడి డ్రాయింగ్స్ కూడా నేను ఫైనల్ చేశాను. కాబట్టి గృహ నిర్మాణాలలో ఏ ప్రాంతం వెళ్ళినా కానీ శాస్త్రం మారదు. కాబట్టి మనం మినిమం పాయింట్స్ అన్నా కానీ మనం మ్యాచ్ చేసుకుని దాని ప్రకారంగా నిర్మాణాలు చేసుకోవాలి. ఇది అందరం గమనించాలి. జై శ్రీమన్నారాయణ.